అసలే సంక్రాంతి సీజన్, కోడి పందాలు అని, కోడి కూరలు అని నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి గ్రామంలో నాటుకోళ్లను భారీగా పెంచారు. అయితే వారం రోజులుగా అంటే జనవరి 4వ తేదీ నుండి పంచాయతీ పరిధిలో 200 నాటుకోళ్లు చనిపోయాయి. గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర నాటుకోళ్లు పెంచడం ప్రతి ఒక్కరికి అలవాటు. పండుగకు పెంచిన నాటుకోళ్లను అధిక మొత్తంలో అమ్ముకునేవారు. సంక్రాంతి పండుగ దగ్గరలో రానున్న కారణంగా చాలామంది నాటుకోళ్లను తెచ్చి పెంచారు. ఏమైందో ఏమో గాని ఎప్పుడూ లేని విధంగా 7 రోజులుగా 200కు పైగా నాటుకోళ్లు చనిపోయాయి. ఇంటి ముందే రక్తం కక్కుకుని పడిపోతున్నాయి. కొన్ని కోళ్లైతే ఉదయం లేచేసరికి ఇంటి ముందు చనిపోయి కనిపిస్తున్నాయి. బర్డ్ ఫ్లూ అనే ఆందోళన వ్యక్తం చేయడంతో పశు సంవర్ధక శాఖ అధికారులు చనిపోయిన కోళ్లకు పోస్టు మార్టం చేశారు. మృతికి కారణం బర్డ్ ఫ్లూ కాదని నిర్ధారిస్తూ అధిక మోతాదులో పురుగుల మందు అవశేషాలు ఉన్న ఆహారం తినడం వల్ల చనిపోయాయని చెబుతున్నారు. అయినా కూడా గ్రామస్తుల్లో భయాందోళనలు తగ్గలేదు.